సో హాయ్ గాయ్స్, నా పేరు ప్రసన్న కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ దునియా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్గా నాకు వచ్చేసరికి యాడ్సెన్స్ వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరిగింది. సో మనకు వచ్చేసరికి చిన్న చిన్న యూట్యూబర్స్కి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో మనీ అయితే ఆడవద్దు. సో అదేవిధంగా వెరిఫికేషన్ కోడ్ వస్తుందా రాదా, సో ఏ విధంగా వెరిఫై చేయాలి, సో ఇలా చాలా డౌట్స్ అయితే మనకు యాడ్సెన్స్కి సంబంధించిన డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా ఒక యూట్యూబర్ అయితే సో ఏ విధంగా వెరిఫై చేయాలి, సో ఏ విధంగా వెరిఫికేషన్ కోడ్ని తెప్పించుకోవాలో ఈ వీడియో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి అదేవిధంగా ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే సో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో గాయస్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మన ఛానల్కి మానిటైజేషన్ అయితే ఫస్ట్ ఎనేబుల్ అయి ఉండాలి. సో వన్స్ మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసరికి ఎర్నింగ్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఫస్ట్ మన ఎర్నింగ్స్ అయితే యాడ్సెన్స్లోకి యాడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకైతే యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది, సో మీ అందరికి కూడా తెలుసు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకు మన మనీ అనేది యాడ్సెన్స్లోకి యాడ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకు వచ్చేసరికి మనీ అనేది ఎవ్రీ మంత్ 10వ తేదీ నుంచి 14వ తేదీ లోపల మనకు వచ్చేసరికి యాడ్సెన్స్లోకి అయితే మన మనీ అంతా కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మనకు $100 అయినప్పుడే మనం వాటిని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఒక $10 అయితే మీ యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ యాడ్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసరికి అక్కడ యాక్షన్ అని చూపిస్తుంది. సో వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ ఐడి ప్రూఫ్ ఇచ్చి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది పాన్ కార్డు కావచ్చు, సో ఆధార్ కార్డు కావచ్చు, సో ఏదైనా ఒక ప్రూఫ్ని ఇచ్చి మీరైతే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత సో మీకు వచ్చేసరికి 1 వీక్ ఆర్ 2 వీక్స్ లోపల యాడ్సెన్స్ పిన్ అయితే వెరిఫికేషన్ పిన్ అయితే రావడం జరుగుతుంది. సో నాకు వచ్చేసరికి 1 వీక్లో వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరిగింది. సో ఇక మీరు చూసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి, సో మీ అడ్రస్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో అలాంటప్పుడే మీకు వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ కోడ్ వచ్చేసరికి మనకు 3 టైమ్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 3 టైమ్స్లో మీరు కూడా వెరిఫై చేసుకోగలేకపోయినట్లయితే మీ యాడ్సెన్స్ అయితే డిజేబుల్ అవడం జరుగుతుంది. సో ఇంకా మీ యాడ్సెన్స్ అకౌంట్ అయితే పనిచేయదు. సో మీకు 3 టైమ్స్లో మీకు వచ్చేసరికి మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో మీరు కరెక్ట్ అడ్రస్ ఇచ్చినట్లయితే మీకు డెఫినెట్లీగా వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. సో నాకు వచ్చేసరికి వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఏ విధంగా వెరిఫై చేయాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక నేను మొబైల్లో చూపిస్తాను ఏ విధంగా వెరిఫై చేయాలో. సో ఇందుకోసం నేనైతే మొబైల్ని అయితే ఆన్ చేస్తాను. ఇప్పుడేసరికి మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఇందుకోసం క్రోమ్ బ్రౌజర్లో అయితే వెళ్ళండి. సో వన్స్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే యాడ్సెన్స్ అని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు యాడ్సెన్స్ ఆల్రెడీ లాగిన్ అంటే సో మీరు డైరెక్ట్ యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో వన్స్ యాడ్సెన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మన యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇక మీరు చూడొచ్చు నా యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ అవడం జరిగింది. సో ఇక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో వన్స్ జూమ్ చేసినట్లయితే ఇక్కడ మనకు వెరిఫై అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక మీరు చూడొచ్చు వెరిఫై అని. సో అదేవిధంగా ఇక్కడ యాక్షన్ అని కనిపిస్తుంది. సో ఈ రెండింటిలో మీరు ఏదైనా క్లిక్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసరికి వెరిఫై మీద అయితే క్లిక్ చేస్తాను. సో వన్స్ వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనము పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను మొబైల్ అయితే పక్కన పెడతాను. సో ఇప్పుడైతే మనకు వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరిగింది. సో నేనైతే జూమ్ అవుట్ అయితే చేస్తాను. సో ఇక మీరు చూడొచ్చు మనం వెరిఫికేషన్ కోడ్ అయితే ఇందులో ఉంటుంది. సో ఇక్కడ మనకైతే పైన అయితే కనిపించదు. సో ఇక మీకు టాప్ లో గమనించినట్లయితే రిమూవ్ సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మనం జాగ్రత్తగా ఇక్కడైతే మనకు కోడ్ ఉంటుంది, సో ఎంటర్ చేయాలి కాబట్టి సో జాగ్రత్తగా సైడ్ ఎడ్జెస్ అయితే ముందు రిమూవ్ చేద్దాం. సో వన్స్ రిమూవ్ చేసినట్లయితే మనకు లోపల కోడ్ అయితే ఉంటుంది. సో నేనైతే రిమూవ్ చేస్తున్నాను సైడ్ ఎడ్జెస్ అంతా. సో ఇక మీరు చూడొచ్చు నేను ఎడ్జెస్ అన్ని కూడా రిమూవ్ చేశాను. సో ఇక మీరు ఓపెన్ చేసినట్లయితే మనకు ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరిగింది. సో ఇక మీరు చూడొచ్చు సో మనకు 6 డిజిట్ వెరిఫికేషన్ కోడ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో step 1, step 2, step 3, step 4 అని. సో ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని. సో ఇక్కడ చూసి కూడా మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు వెరిఫికేషన్ కోడ్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటిసరికి ఇక్కడ మనకు వెరిఫై అని కనిపిస్తుంది. సో యువర్ పిన్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడసారి మనకు ఓన్లీ 3 అటెంప్ట్స్ రిమైనింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక మీరు చెక్ చేయొచ్చు, చూడొచ్చు. సో కాబట్టి మనం కేర్ఫుల్ గా సో ఇక్కడైతే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది కోడ్ని అయితే. సో ఇక మీరు చూసుకున్నట్లయితే నా కోడ్ని అయితే ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో కరెక్ట్ పిన్
విన్నా కదా అని మళ్ళీ ఒకసారి చెక్ అయితే చేసుకోండి. సో నేనైతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. సో వన్స్ చెక్ చేసుకున్నాను ఇదే కరెక్ట్. సో ఇప్పుడైతే ఇక సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ బిల్డింగ్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు యాక్షన్ అని అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు వెరిఫై కూడా వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మీరైతే వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇక్కడ యాక్షన్ అనేది కూడా వెళ్ళిపోయింది. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా మన బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేయాలో ఒక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో అనేది డెఫినెట్ గా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా ఇంకా యాక్షన్స్ సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో అదే విధంగా నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో పర్సనల్ గా నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే సో మీరు వాట్సాప్ లో అయితే నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినైతే వీడియోకి లైక్ చేసి, సో చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న యూట్యూబర్స్ కి, సో వాళ్ళందరూ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.